వీఐటీ ద స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. మీ అందరికీ రీసెంట్గా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాం. మన శనివారం రాష్ట్ర స్థాయిలో మన పిల్లలు కేసెట్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, అలానే ఫిఫ్త్, టెన్త్ ఇంకా చాలా ర్యాంక్స్లో మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీ అందరికీ కూడా ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాని గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఇద్దామని చెప్పి మీ అందరి ముందుకు వచ్చాను. ఈ ఎగ్జాము యాక్చువల్గా ఈ అభ్యాస్ అకాడమీ అని ఒక ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్ తయారు చేసి చాలామందికి, చాలా స్కూల్స్కి వీళ్ళు ఆ మెటీరియల్ని వాళ్ళకి ఇవి ఇచ్చి వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు ఆ మెటీరియల్ టీచ్ చేసుకోవటం, అలానే వాళ్ళకి దానికి సంబంధించిన ఐఐటి ఫౌండేషన్ సంబంధించిన సర్వీసెస్ ఇవ్వటం అనేది ఈ అభ్యాస్ అకాడమీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా ఆ ఈ అభ్యాస్ అకాడమీతో అసోసియేట్ అయిన స్కూల్స్ సుమారు 220 పైగా స్కూల్స్ ఉన్నాయి. అయితే ఈ ఎగ్జామ్ అనేది కేవలం ఆ స్కూల్స్లో మాత్రమే పెడతారు, ఆ 220 స్కూల్స్ మాత్రమే పెడతారు. ఇక్కడ మనకు ఐఐటి కోఆర్డినేటర్ వాళ్ళని అడిగినప్పుడు, సరే మీరు కూడా పెట్టుకోండి అండి, మీ దాంట్లో కూడా సరే ఈ ఐఐటి ఎగ్జామ్ పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకంటే మనకి మన స్కూల్కి ఐఐటి అనే మెటీరియల్ అనేది మన ఓన్ మెటీరియల్ మనం డిజైన్ చేసుకోగలిగాం. మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో, మన ఎక్స్పర్ట్ టీచర్స్ అందరం మేము దగ్గర ఉండి కూర్చొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ మన మెటీరియల్ మనం తయారు చేసుకొని మనకంటూ ఒక ఓన్ మెటీరియల్ ఉంది. అయితే వాళ్ళు అలా కండక్ట్ చేసుకున్నప్పుడు సరే మన పిల్లల్ని కూడా ఆ ఎగ్జామ్ మనం రాయించడం జరిగింది. ఈ ఎగ్జామ్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,260 మంది ఈ ఎగ్జామ్ రాశారు. అలా రాసిన ఎగ్జామ్లో వాళ్ళు సెకండ్ లెవెల్కి ఒక 5% పిల్లల్ని తీసుకున్నారు. ఈ 5%లో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 613 మంది. ఈ 613 మందిలో 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు, 7th వాళ్ళు, 6th వాళ్ళు, అన్ని క్లాసు వాళ్ళు ఉన్నారు. అయితే దీంట్లో మనం గమనిస్తే మన పిల్లలు 10th క్లాస్లో ఈ 260 స్కూల్స్లో ఫస్ట్ 1, 2, 3 పొజిషన్స్ మొత్తం మనవి ఉన్నాయి. అలానే 9th క్లాసు 5th పొజిషన్లో ఉన్నారు, 8th క్లాసు 10th పొజిషన్లో ఉన్నారు. దీన్ని బట్టి మనం గమనించుకుంటే మన దగ్గర 8th క్లాస్లో ఉన్న ఫౌండేషన్ దగ్గర నుంచి 9th 10th వెళ్ళేసరికి మన ఫౌండేషన్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే పీక్స్, ఆల్మోస్ట్ బెస్ట్ ఐఐటి ఫౌండేషన్ దిశగా వెళ్ళింది అంటానికి దీన్ని మనం ఒక కొలమానంగా తీసుకోవచ్చు. అంటే మన దగ్గర 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఫౌండేషన్ తీసుకునే పిల్లాడు 10th క్లాస్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈ 220 పైగా స్కూల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్ నిలబడగలిగాము అంటే ఫౌండేషన్ చాలా చక్కగా అందించగలిగాము అనే దానికి ఇది ఒక క్లారిటీ. సో దీన్ని బట్టి ఫ్యూచర్లో మనం టాప్ 100 ర్యాంకుల్లో, ఐఐటి ఫ్యూచర్లో 100 ర్యాంకుల్లోపు మన పిల్లలు ఉండాలి అనే దానికి మాకు ఇది ఒక మైల్ స్టోన్గా నిలబడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలానే రాబోయే రోజుల్లో ఈ 100లోపు మన ఐఐటి విద్యార్థులు ఉండాలి అనేది ఒక ఆలోచన అయితే, మన పిల్లలు కూడా ఏ విధంగా అయితే ఈ ఎగ్జామ్ కోసం చక్కగా పనిచేశారో, అలానే ర్యాంకులు సాధించారో వాళ్ళందరికీ, ఆ విద్యార్థులందరికీ, అలానే ఆ టీచర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సైమల్టేనియస్గా పేరెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో చక్కగా మీ పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్ పట్ల ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. రకరకాల ఒలింపియాడ్ ఎగ్జామ్స్, బయట నుంచి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలా ఎంకరేజ్ చేయడం వల్లే పిల్లలు మన స్కూల్ లెవెల్ ఎగ్జామ్సే కాకుండా బయట చాలా స్కూల్ లెవెల్స్ బయట చాలా ఐఐటి ఫౌండేషన్ సంబంధించి ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో వీళ్ళు అప్పీర్ అవ్వగలుగుతున్నారు. ఆ ఎగ్జామ్స్ అప్పీర్ అయ్యి వీళ్ళు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎక్కడున్నారో కూడా తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఎగ్జామ్స్ ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఇలానే మనం ఫ్యూచర్లో మన వీటి ద స్కూల్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.